రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షునిగా అనిల్, ఉపాధ్యక్షునిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని నూతన సభ్యులు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ చెప్పిన సలహాలు సూచనలు అందరూ కూడా ప్రతి ఒక్కరి వ్యక్తం తీసుకోవాలి. ఎక్కడైనా ఏమొస్తుంది అంటే ఫస్ట్ గ్రామాధ్యక్షునికి, అక్కడ నుంచి పై నుంచి మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఏముంది, మన వర్గీకరణ కేటీఆర్ గారు, జిల్లాల జిల్లాల నుంచి మండల స్థాయి నుంచి గ్రామస్థాయికి వస్తుంది. ఆ గ్రామస్థాయికి వచ్చిన మెసేజ్ను అందరికీ ఉన్న కార్యకర్తలకు, వాళ్ళకి మన కమిటీ వాళ్ళకు అందరికీ పాస్ చేయాలి. కొద్దిగా అందరితోటి సలహాలు ఒకవేళ మీరు కూడా చెప్పాలి, ఒకవేళ మీరు ఒంటికల్లో మీరు ఏమైనా పార్టీ నుంచి వచ్చే ఏమైనా ఉన్న స్కీములు ఉన్నాయి, అవి గ్రామంలో నిరుపేదలకు అందలేని పరిస్థితి ఉంటుంది. మేము తప్పు చేస్తుంటే కూడా అన్న ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉంది అని చెప్పి మీరు కూడా కోఆర్డినేట్ చేయాలి. చేసుకుంటే అందరం సమన్వయంగా ఉండి పార్టీని ఇంకొక బలోపేతంగా చేస్తూ ఇంకో పార్టీ చిట్కుల్లా ఉండాలంటే భయపడాలి. ఇంతకుముందు గతంలో ఉండే ఉంది, మొన్న మనం ఎంపీ ఎలక్షన్లోకి వస్తాం మెజార్టీ 1263 మెజార్టీ ఇచ్చాం, అంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత గట్టి ఉందనేది చూపిస్తాం. ఆయన సలహాలు తీసుకుంటూ ఆయన ఎట్లా చెప్తే అట్లా మనం కార్యకర్తలకు ఏముంది డబుల్ బెడ్రూమ్ వల్ల మన ఇప్పుడు 329 కూడా అది అన్న పొద్దున పిలిచిండు, నన్ను కూడా పిలిచిండు, మాట్లాడిండు, మాట్లాడి మళ్ళీ ఒకసారి కూర్చున్నా సార్. రియల్గా జెన్యున్గా లేని వాళ్ళు కూడా లేని వాళ్ళు బయట వాళ్ళు బినామంటే ప్రతి ఒక్కరిలో బినామ్ కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎట్లా అందరి ఉంటాయి. అనిల్ దాస్ అన్నవాడు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, యూత్ విభాగం అధ్యక్షుడు సంగన గారి సీన్ గారు, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశం గారు, 5 మంది పోటీ పడ్డారు. ఒక్కరి పేరు డిక్లేర్ చేయాలనే సంతోషంగా అందరికీ దాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే సమయంలో మన మధ్యలో ఒకరికి అవకాశం వస్తుంది మళ్ళీ ఒకసారి వస్తుంది. గతంలో రాజు 5-10 సంవత్సరాలు తీయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో. ప్రెసిడెంట్ అందరు నెట్టుకొని ఇంకా ప్రెషర్ చేస్తే కదా కరెక్ట్ కాదు. సరే ఒకరికొకరు ఫోన్ చేస్తే ఒక ఫోన్ చేసి అది మనం తెలుసుకొని రావాలి. మీ ఫోన్ ఒకసారి కలవద్దు, నువ్వు నాట్ కవర్ ఏరియా అంటే ఒకసారి పార్టీ ఆదేశం ఎట్లుంటుందంటే దాని మన ఈరోజు సాయంత్రం మన ఎవరి సభ్యులు సాయంత్రం మీరు గుర్తించేస్తున్నాం. ముందుకు వెళ్ళకుండానే మేము దాని విషయాలు డిసైడ్ చేసేసినాం అప్పుడే లాస్ట్ టైంలో. ఆ రకంగా ఎవరు ఉంటుంది ఇంకా వేరే విషయాలు ఉంటాయి కదా. ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు 1 లక్ష రూపాయలు మనం మనం రిటర్న్ చేసిన చాలా సంతోషం.